వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను అనిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మీరు చూసిన చాలా విషయాలు ఒక ఎత్తు కానీ ఇప్పుడు నేను చూపించబోయే విషయం మరొక ఎత్తు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇలాంటి తారాస్థాయిలో ఉంటుందా ఈ విధంగా కూడా ఉంటారా ఇలా కూడా జరుగుతుందా అని మనం ఎప్పుడైతే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి సంభాషణ మాట్లాడుకుంటామో ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా అదే జరిగింది నిజమే మిత్రులారా నేను చెప్పేది అక్షరాల సత్యం ఎప్పుడైతే మన సంభాషణ ఆశ్చర్యార్థకంగా ప్రశ్నార్థకంగా ఎందుకు ఏమిటి ఎలా అంటూ మనం విభజన ఏ విధంగానైతే ప్రశ్నిస్తామో అలాంటి పరిస్థితులు కోకొల్లలుగా కూడా కనిపిస్తాయి అయితే ప్రధానంగా కూడా ఈ రోజు నేను చెప్పబోయే అంశం కూడా అలాంటిది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక అత్యంత దారుణమైన ఈ పదాన్ని ఎలా పలకాలో కూడా తెలియదు విద్యార్థుల నాటు తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లకు టియర్ గ్యాస్లకు దాంతో పాటు లాఠీ దెబ్బలకు ఒండ్లు కూనమైతుంటే కూడా శరీర అవయవాలన్నీ కూడా బలంగా తాకి అవి పనిచేస్తాయో పనిచేయవో చనిపోతామో బ్రతుకుతామో తెలియని పరిస్థితులలో కూడా ఉండి కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో మంది విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా చాలా తేలికగా అవలీలగా కూడా ప్రాణాలు వదిలిన ఈ తెలంగాణ గడ్డలో ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అయ్యో నా తెలంగాణ అంటే ఇదా ఎందుకు వచ్చింది ఈ తెలంగాణ ఎవడి కోసం వచ్చింది ఈ తెలంగాణ ఎవడి సొత్తుగా మారిపోయింది ఈరోజు తెలంగాణ అనే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రజలారా వాస్తవం ఎవడి కోసం రా ఈ తెలంగాణ ఎవడికో ఏలుతున్నారా ఈ తెలంగాణ అనే పరిస్థితి అక్షరాల నిజం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమే మిత్రులారా ఈ రోజు జరిగే ఒక వాస్తవమైన కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చా నిన్నటి నుంచి కూడా నా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు అన్నా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనం దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం ఈ తెలంగాణ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది నిజమే ఈ తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం ఎందుకోసం అనేది కూడా మనం చూస్తాం కేవలం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలనే ఒక అంశాన్ని ట్యాగ్ లైన్ చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ రోజు ఈ తెలంగాణలో ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారో ఎవరైతే తమ ప్రాణాలను పణంగా పెట్టారో ఎవరైతే తమ భవిష్యత్తు లేకుండా పోయినా పర్వాలేదు అనుకున్నారు ఎవరైతే తమ యొక్క సొంత ప్రయోజనాల కోసం కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే మనం బ్రతకాలి వచ్చే తరమైన బాగుపడుతుందనే ఒక సంకల్పంతో ఎవరైతే పోరాటం చేస్తారో ఈ రోజు వాళ్ళే కేసుల పాలవుతున్నారు ఈ రోజు వాళ్ళపై లాఠీ చార్జీలు జరుగుతున్నాయి ఈ రోజు వాళ్ళ బ్రతుకులు చిత్ర విచిత్రంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మీకు ఇప్పటివరకే స్టోరీ అర్థమైపోయింది అనుకుంటా ఇది ఎక్కడ అని మీరు అడిగితే ఓరుగల్లు గడ్డ మీద కేసీఆర్ కు అత్యంత సెంటిమెంట్ గా మారే కరీంనగర్ జిల్లా తర్వాత ఓరుగల్లు అత్యంత ఇష్టమైన జిల్లాలో వరంగల్ గడ్డపై జరిగిన ఒక బాధాకరమైన సంఘటన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మిత్రులారా వరంగల్ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేసి అక్కడి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు కనీసం ఎలాంటి పదవులు లేకుండా కాకతీయ యూనివర్సిటీని చిన్న చూపు చూస్తున్నారు అంటూ కూడా కోకొల్లలుగా కూడా వాళ్ళ బాధ ఆవేదన కూడా బీఆర్ఎస్వి నాయకులే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది అలాంటి వరంగల్ గడ్డ మీద కాకతీయ యూనివర్సిటీలో పోలీసుల రాజ్యం ఏలుతున్నారంటే మీరు నమ్మరు కదా నమ్మాలి ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు నేను చూపెడతా అసలు సినిమా అయితే నేను చదువుకున్న ప్రకారం నాకు తెలిసినంత ప్రకారం అయితే రాజ్యాంగం ప్రకారం అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో ఆర్టికల్ గాని క్లాజులు గాని అన్నింటినీ గాని తిరగతోడి చూసిన తర్వాత ఏదైనా ఒక యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ పరిధిలో ఏదైనా జరిగితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా యూనివర్సిటీ వీసీ కానీ లేకపోతే రిజిస్టర్ కానీ వాళ్ళు రాతపూర్వకంగా ఏదైనా కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కానీ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కానీ క్రమశిక్షణ చర్యల కింద తీసుకుంటారు అనేది నాకు తెలుసు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదే పదే పోలీసుల్లో ఒక ఏ విధంగా అంటే చీమల దండు లెక్క గదిలి విద్యార్థుల ప్రాణాలతోని చెలగాట మారుతున్నారు నిజంగా నమ్మరు కదా రైట్ ఇప్పుడు చూపెడతా చూడుర్రి ఇదా నా తెలంగాణ అని మీరే ఇక చూడుర్రి తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధాకరమైన సంఘటన వీళ్ళు దేనికోసం వీళ్ళు ఏమైనా ఇండ్ల కోసం పనిచేసారా దేనికోసం ఒక్కసారి చూడుర్రి ఇక్కడ కనబడుతున్న విద్యార్థులను మీరు చాలా క్లారిటీగా చూడాలి అరెస్ట్ చేయబోయే ముందు వాళ్ళ చేతులు వాళ్ళ యొక్క ముఖాలను నేను చాలా క్లారిటీగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానా ఒక్కసారి చూడురి ఎందుకంటే ఇగో ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని కూడా మనం లోతుగా చూసుకోవాలి కాకతీయ యూనివర్సిటీలో పోలీసుల రాజ్యం ఎట్లా నడుస్తుంది అంటే ఇంతకంటే క్లారిటీ ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ కాకతీయ యూనివర్సిటీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యూనివర్సిటీ ఎంత కీలకమో ఓరుగల్లుకు సంబంధించి అంతే కీలకంగా మారిన కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా మీరు చూడాలి ఇక్కడ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే ముందా లేకపోతే పోలీస్ స్టేషన్ తరలించే ముందా ఏదైనా కావచ్చు
ఇక్కడ బిడ్డలను చూసిల్లు ఎవరు తెలంగాణ ఉద్యమం కోసం తమ జీవితాలను త్యాగం చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ ఇల్లో ఉన్న విద్యార్థులను మీకు చూపెడుతున్నా వీళ్ళందరూ దేనికోసమో తెలుసా వీళ్ళు కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా అవుతున్నాయనో కాకతీయ యూనివర్సిటీలో అవినీతి పాలన రాజ్యమేల్తుందనో లేకపోతే అక్కడ ఒత్తిళ్లు జరుగుతున్నాయనో విద్యార్థులకు మానసిక వేధింపులు జరుగుతున్నాయనో లేకపోతే ఇతరత్ర ప్రజా ఏది సమస్యల మీద నిత్యం పనిచేసే విద్యార్థి సంఘాలవి ఇవి నిత్యం పనిచేస్తాయి ఇలాంటి సమస్యల మీద పనిచేస్తూ పిహెచ్డి ఏది పీజీలు అయిపోయిన తర్వాత ఎంపీలు అయిపోయిన తర్వాత పిహెచ్డీలకు ఎవరైతే నోటిఫికేషన్ అవుతుందో ఆ పిహెచ్డీలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు వీళ్ళంతా విద్యార్థులు ఏంది తమ భవిష్యత్తు కోసం వచ్చిన తెలంగాణలోనైనా కనీసం తమ జీవితాలు బాగుండాలని వీళ్ళు పోరాటం చేసిన వాళ్ళు ఓకేనా రైట్ ఇప్పుడు మీకు చూపెడతా ఇక్కడ కనబడుతున్న విద్యార్థులందరినీ మీరు మళ్ళీ చూడాలి ఎందుకు అంటే మళ్ళీ తర్వాత ఇప్పటి వరకు అయితే వీళ్ళు చూడరు ఎందుకంటే ఇట్లా వాళ్ళ చేతులు కాళ్ళు అన్ని మంచిగానే ఉన్నాయి ఎప్పుడు అరెస్టు చేసే ముందు ఇక్కడ వీళ్ళు నినాదిస్తున్న పరిస్థితి ఉక్కి పిడుకులతోని ఇక చూడు కోపదిక్తులై వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క కంటి చూపులో ఏ విధంగా ఉన్నాయో చూడరు ఇక్కడ వాళ్ళ చేతులు అన్ని బాగానే ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు రాసుకొని రిమాండ్ కు తీసుకుపోతున్న పరిస్థితి కనబడ్డది ఇది కనబడ్డది కదా రైట్ ఇక్కడ చాలా క్లారిటీగా ఉన్నారు మరి ఇదేంది ఆహా ఇదేంది అంటున్నా ఇదేంది క్రికెట్ ఆడుతూ ఉంటే గాయాల పాలైన వాటిని జడ్జి ముందు చూపెట్టే ప్రయత్నం చేసిల్లట విద్యార్థులు వీళ్ళు ఏమైనా చిన్న పాలపీప తాగుతురా పిల్ల పిల్ల చంటి పిల్ల కాదు వీళ్ళు ఏమైనా పాలపీప తాగానే వీళ్ళు అయ్యవా కనిపించినప్పటి నుండి కొడుకు ముప్పై ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఎక్కడా కూడా అల్లారు ముద్దుగా ఏ తప్పు చేసినా తన తండ్రి తల్లి ఎక్కడా కూడా ముట్టుకోరు కానీ ఈ రోజు వచ్చిన తెలంగాణలో నా బంగారు తెలంగాణలో నా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే వాడే పోలీస్ వ్యవస్థలో వీళ్ళు ఏ విధంగా గాయాల పాలైన దీనికి గాయాలు ఎట్లయినా చూస్తున్నారు కదా ఇక చూడు వీళ్ళు దేనికోసం వచ్చి యూనివర్సిటీలకు వాళ్ళ పల్లెల ప్రగతి కోసమా లేకపోతే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు మంచుకుండాలనా వాళ్ళ నియోజకవర్గమా వాళ్ళ జిల్లానా వాళ్ళ కుటుంబమా లేకపోతే వాళ్ళ బంధువులా ఫ్రెండ్సా లేకపోతే ఇతరత్రనా నాతో పాటు చదువుకునే తోటి సహచర ఉద్యోగికి సహచర విద్యార్థికి అన్యాయం జరుగుతుంది పిహెచ్డికి సంబంధించి మేము కష్టపడి చదివితే దాంట్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆర్తనాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది కన్నీళ్లు రాబట్టుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూడురి వీళ్ళు ఇక్కడ మీకు ఆల్రెడీ చూపెడుతున్నా ఒక్కసారి ఇక్కడ చూడురి ఈ పిక్చర్ లో ఏ విధంగా ఉన్నారో చూసిరు కదా ఇక చూడు విద్యార్థులను ఎట్లా కొట్టిర్రో ఇక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా మన రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ గారు మొన్నటి వరకు మీ యొక్క ఎవరు సిపి రంగనాథ్ గారు నేను రంగనాథ్ గారి గురించి చాలా మంచిగానే అయినా ఎప్పుడైనా అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కబ్జా ఫ్లాట్లకు సంబంధించి భూముల విషయంలో ఎక్కడైతే ఎలిగేషన్ వచ్చినాయో వాటి గురించి కావచ్చు ఇతరత్ర గురించి కావచ్చు నేను చాలా సాఫ్ట్ కార్నర్తో విన్నా మా మిత్రులు కూడా చాలా మంది చెప్తుండే జర్నలిస్టులు ఏ మంచిగా జరుగుతుంది ఊరుగలకు సంబంధించి సిపి రంగనాథ్ వచ్చింది కదా జర మంచిగా ఉంటుంది భయ్యా యూ డోంట్ వరీ అని చెప్పిండు అయితే నేనేమనుకున్నా అంటే పోలీసు వ్యవస్థలో చాలా వరకు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా అంటే స్వచ్ఛమైన మనసు అలాంటి పోలీసు వ్యవస్థ పోలీసు వాళ్ళని చూసిన కొంతమందిని ఎట్లా ఉంటుందో మనకు తెలిసిన వ్యవస్థ ఎందుకంటే వరలక్ష్మి లాంటి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ కానీ మరియమ్మ లాకప్ డెత్ కానీ నేరెళ్ల ఘటన కానీ దాంతో పాటుగా పూర్తి స్థాయిలో లాకప్ డెత్లు జరిగిన ఈ సంఘటనలతో చాలా వరకు ఏ విధంగా జరిగిందో చూసినా ఆఖరికి హోంగార్డ్కు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితితో కొట్టుమిట్టాడుతున్న హోంగార్డ్ మిత్రుడు కూడా వాళ్ళు ఎట్లున్నారో కూడా చూసిన ఇలాంటి పోలీసులు అంటే వాళ్ళ జీవితాల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో అది కూడా చూసినాం నేను ఇక్కడ ఏమంటున్నా అంటే అదే సిపి రంగనాథ్ గారు ఏంది పేపర్ లీకేజ్ సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎపిసోడ్లలో ఈటల రాజేందర్ పేరు ఆ తర్వాత బండి సంజయ్ పేరు ఆ తర్వాత రకరకాలుగా ప్రశ్నలు అడిగినప్పుడు అసలు ఇది ఎవరితో సంబంధం లేదు కావాలని కొంతమంది ఆకతాయిలు చేసిన రోజంతా ఎపిసోడ్ చూసిన ఆ తర్వాత బండి సంజయ్ అనేతో నేను చాలాసేపు మాట్లాడిన పరిస్థితి కూడా కనబడింది ఏంది అంటే ఆడ ఏం లేదు సినిమా ఆలు లేదు సోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా చేసి రంజిత్ భాయ్ దాంట్లో ఏముంటది అనేది బండి సంజయ్ చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక్కడ ఏంది విద్యార్థులకు సంబంధించి ఒకసారి మీరే ఆలోచించాలి ఇక్కడ కన్న తల్లిదండ్రులు ముట్టుకోలే బంధువులు ముట్టుకోలే ఫ్రెండ్స్ ముట్టుకోలే కానీ వచ్చిన నా తెలంగాణలో బంగారు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పబడే ఈ పోలీసు వ్యవస్థలో గాయాల పాలైన విద్యార్థులు వీళ్ళు ఒకసారి మీరే చూడాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఓహో ఆహా అని పాటలు పాడతారు కదా బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు వాళ్ళకి శభాష్ కేసీఆర్ నువ్వు లేకపోతే అసలు రాజు లేకపోతే రాజ్యమే లేదు అన్నట్టుగా అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు వచ్చిన తెలంగాణలో ఇలాంటి ముఖ్యమంత్రి మేమెన్నడూ చూడలే ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి లేడు అని మీరు చెప్తారు కదా మరి ఆ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పబడే ఈ ఫ్రెండ్లీ పోలీస్ లో గాయపడ్డ నా బిడ్డలు నా చదువుల తల్లి బిడ్డలు వీళ్ళు ఒకసారి మీరే చూడరు ఇగో ఈ గాయాలకు సంబంధించి మరి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే ఇవన్నీ వీళ్ళు క్రికెట్ ఆడుతా అంటే దెబ్బలు తాకినాయట జోక్ ఆఫ్ ది ఇయర్ కాకపోతే ఏందా అవి జడ్జినే తప్పుదో బా
విద్యార్థులంటే కల్మషం లేని వారు ఒకసారి ఇక్కడ సీపీ గారి ప్రెస్ మీట్ కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా ఇయో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కేయూవీసీ రమేష్ తో కలిసి సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టిల్ ఎవర్తో ప్రెస్ మీట్ పెట్టిల్ నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష నేను విద్యార్థిగా విద్యార్థుల పక్షాన పోరాటం చేసిన ఒక విద్యార్థిగా నాకు ఈ ఏంది అంటే ఈ పోలీస్ వ్యవస్థ గాని అడ్వకేట్లు గాని వీసీలు గాని ప్రొఫెసర్లు గాని దాంతో పాటు రాజకీయ నాయకుల రంగు రుచి వాసన అంతా తెలుసు వాళ్ళు ఎలాంటోళ్ళు అంటే ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అన్నట్టు ఇక ఒకసారి మీరు వినాలి తెలంగాణ ప్రజలారా చాలా క్లారిటీగా వినాలి ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల గాయాల పాలైనంటే తెలంగాణ తల్లి కడుపులో గాయమైనట్టే కన్నీళ్ల రోదన ఏది ఎమ్మెల్సీ కవిత చెప్తారు కదా మనం మన తెలంగాణ ఆడబిడ్డలకు కళ్ళల్లో కన్నీళ్లు కాదు ఈ రోజు రక్తాలు వస్తాయని చెప్పారు కదా ఈ రోజు నా తెలంగాణ తల్లి కళ్ళల్లో కన్నీళ్లను చూపెడుతున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థలో జరిగిన కొన్ని ఒకసారి మీకు ఇక్కడ పాయింట్ పాయింట్ అక్కడ వాళ్ళు చెప్పిన మాటనే మా ప్రతినిధి రాసుకొచ్చండి ఆ అంశాలకు సంబంధించి ఒకసారి మీరు చూడాలి చూడండి తెలంగాణ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కేయూవీసీ రమేష్ తో కలిసి సిపి రంగనాథ్ ఎవరితో కలిసి వీసీ గారితో అసలు వీసీ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం జరిగింది ఏం కథ ఎందుకు విద్యార్థులకు వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అసలు కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమంలో రాకముందుకు అసలు యూనివర్సిటీలకు పోలీసులు వచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే నేను అదే కాకతీయ యూనివర్సిటీ బిడ్డగా ఎన్ఎస్ఎస్ క్యాంపులు కానీ ఇతరత్ర క్యాంపులు కానీ అక్కడ దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిగా నాకు తెలుసు కాబట్టి వాస్తవ విషయాలు ఏందో తెలుసు ఇక ఇక్కడ అసలు అలాంటి కోణాలే లేవు ఇక చూడుర్రీ కేయూవీసీ కళ్ళల్లో ఆనందం చూసేందుకు నేను గన్నిపెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు మరి కేయూ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు గాయాలైనాయి కదా మరి దాని గురించి సంగతి ఏంది అనేది వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు అంటే ఇప్పుడు ఏంది వాళ్ళ బిడ్డలను ఈ విధంగా గాయాల పాలైతే మరి వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం కోసం మీరు కొట్టిర్రా ఎవరి కోసం కొట్టిర్రు అనేది చెప్పాలా ఎందుకంటే విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారట విద్యార్థులకు ఏం పని పాట లేదు వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఎందుకంటే నిరుద్యోగులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కదా ఉద్యోగాలు ఇవ్వడంతో పాపం వాళ్ళకి ఏం పని అండి ఏం పని పాట లెక్క చేశారు కదా పిహెచ్డి ఒకసారి చదివితే తెలుస్తుంది ఆ బుక్ విలువ ఏందో ఆ నోటిఫికేషన్ కోసం ఆ ఏంది కింద కాయలు కాస్తా అంటే ఆ బుక్లను పట్టుకొని చదివితే తెలుస్తుంది పిహెచ్డి వాల్యూ ఏందో దానికోసం ఎంత ఆరాట పడతారో అప్పుడు తెలుస్తుంది ఇక విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఎక్కడైనా నాకు తెలిసి ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎక్కడైనా అబద్ధం చెప్పినట్టు దాఖలాలన్నాయా సరే రేపు పొద్దుగాల అదే భగవద్గీత కానీ లేకపోతే భారత రాజ్యాంగం కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తారు మీరు చేస్తారా వాస్తవం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తారు మీరు మీ బిడ్డల మీద ప్రమాణం చేస్తారా చేయగలుగుతారా ఎస్ ఇది నేను అడగట్లే కాకతీయ యూనివర్సిటీ ఈ గాయపడ్డ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అడుగుతున్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు ఇక చూడు చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా ఉపేక్షించలేదు శబాస్ సూపర్ చెప్పినవు మనం మొన్న శంషాబాద్ లో జరిగిన దిశ సంఘటనకు సంబంధించి ఏం చేసినావు గా వరలక్ష్మి లాంటి ఏంది మహిళ మీద 3rd degree జరిగింది కదా అప్పుడు చట్టాన్ని ఏం చేసినావు అదే విధంగా లాకప్ జరిగింది కదా కామారెడ్డిలో ఏది కాదీర్ ఖాన్ ఆ ఘటన ఏం చేసినావు ఏం చేస్తున్నావు మియాపీర్లో గంజాయితోనే చెలరేగిపోతున్నారు కదా ఏం చేసినావు అని అడుగుతున్నది తెలంగాణ సమాజం ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అంటున్నా ఏం చేసిర్రు మీరు అంటున్నా చట్టాన్ని చేతిలోకి తీసుకోకపోతే ఇక్కడ ఇసుక మాఫియాలు కొనసాగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి మనుషులను అక్కడ 23,000 మంది మహిళలు మిస్ అయ్యారు తెలంగాణలో ఏం చేసిర్రు మరి చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నారు ఏం జరుగుతున్నది మ్యాన్ హోల్ పడి వర్షం పడుతుంటే చిన్న పిల్లలు చనిపోతున్నారయ్యా ఏం చేస్తున్నావు ఏడున్నది నీ చట్టం చుట్టం ఏడబోయింది నీ చట్టం ఏది చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అసలు నువ్వు కాకతీయ యూనివర్సిటీ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు వీసీ ఫోన్ చేసిండా రిజిస్టర్ ఫోన్ చేసిండా ఎవరు ఫోన్ చేసిండ్రు మరి దాని సమాధానం ఏంది ఇక శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నావు సూపర్ చూస్తున్నాం జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అక్రమ కథలు ఎట్లా బనాయిస్తలేవు నువ్వు ఎన్ని జరుగుతలేదు నా మిత్రుడు రగ్గాని తీన్మార్ మల్లన్న మీద నువ్వు ఎన్ని కేసులు దాసరి శ్రీని గాని అదేంది జిఎస్ఆర్ టీవీ నడిపే అధినేత ఎన్ని జరుగుతలేవు ఎన్ని జరగలే ఎన్ని జరుగుతలేవు ఎన్ని జరగవు అక్రమ కేసులు ఏ కేసు వెళ్ళిందని ఆడ ఇక ఈ విద్యార్థులే ఫిబ్రవరి 28న బైరి నరేష్ పై దాడి చేస్తే నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోకు భయ్ నువ్వు అరెస్టు చేయి రిమాండ్ ఈ విద్యార్థులే అని నోటి ఎందుకు హిందూ మతం గురించి అయ్యప్ప స్వామి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అలాంటి ఘటన చోటు చేసుకున్నది దురదృష్టమైన ఘటననే దాడి చేయడం బైరి నరేష్ అనేట ఆయన కూడా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డే ఆయనేం విద్యార్థి కాకుండా పోలే సరే ఒక విద్యార్థిని చట్టం నీ చేతుల్లో ఉన్నది కదా మరి ఏం చేసినావు అనేది చెప్పు ఇక దాంతోపాటు కేలో జరిగిన ఘటనపై ఇద్దరిని రిమాండ్ కు పంపం విద్యార్థులు నాపై బురద జల్లే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకి ఏం పని ఏమైనా పని ఆ పాట ఎందుకంటే పాపం విద్యార్థులు వాళ్ళు మంచోళ్ళు కాదు కదా
వాళ్ళ మీద ఆల్రెడీ రౌడీ షీటర్లు ఉండే, లేకపోతే గాంజా దొంగ వాళ్ళు ఎంత మంచోలు కాదు కదా, అందుకని తప్పుడు ఆరోపణలు. వాళ్ళు ఎంత నీతివంతమైన విద్యార్థులో తెలుసా, వాళ్ళు చదువులమ్మ తల్లి బిడ్డలు, కాకతీయ యూనివర్సిటీలలో సీటు సంపాదించుకున్నారంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి, యూనివర్సిటీలలో చదువుకుంటున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చిందో తెలుసా, దాని వెనక ఎంత కృషి ఉన్నదో తెలుసా. వాళ్ళ ఇండ్లలో పోతే ఇంటికాడ గిన్నెలు లొల్లి పెట్టుకుంటాయి, బువ్వలేక అయినా కూడా కష్టపడే ఆ స్థాయి స్థితి. యూనివర్సిటీలలో చదివే ప్రతి బిడ్డ పేద బిడ్డనే, రా రమ్మని చెప్పు. ఏది మల్లారెడ్డి కాలేజో మీ వాళ్ళకున్న పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలలో చదివే ధనికులు కాదు నా బిడ్డలు, పేదవాళ్ళు. వాళ్ళట బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారట, తప్పుడు ప్రచారం జరుగుతున్నదట. ఇక చూడుర్రి, ఇంకా మామూలుగా ఉండదు ముచ్చట. ఓహో అయ్యా తక్కువ ఉన్నది అనుకుంటారా మీరు ప్రెస్ మీట్కు సంబంధించి? ఇగో చూడుర్రి, బురద వేస్తుంటే కడుక్కోవడం అలవాటైంది. ఐ డోంట్ కేర్. కాకి చొక్కున్నంత మాత్రాన ఏమవుతుంది, ఇక్కడ భారత రాజ్యాంగం ఉంటుంది. బండి సంజయ్ ఒక మాట అన్నాడు, నాకు చాలా బాగా నచ్చింది బండి సంజయ్లా ఒక మాట. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏ పని చేసినరో, ఆ పనికి చేసినప్పుడు అక్కడెక్కడ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యారో, అక్కడ మీరు ఏమేమి చేసిరో, నా దగ్గర ఇంత ఫైల్ ఉన్నదని, ఏదో నేను లోగో ఏదో సంథింగ్ ఏదో బయట తీసుకోవడానికి పోతుంటే ఆ కార్లో ఉండే. అదే రోజు ఆ వీడియో మేము తీసిన వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియో ఆ కార్లో ఉన్న వీడియో, అది మేము తీసిన వీడియో. ఆ వీడియో చక్కర్లు కొట్టిన తర్వాత జరిగిన సంఘటన ఏంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క వీడియో ఇంత ఫైల్ ఉండే. పాపం బండి సంజయ్ అన్న మరి ఎందుకు అన్న, నువ్వు వెనకడి వేయద్దు, నువ్వు ఏడున్నావు కానీ నువ్వు అవసరమైతే మళ్ళా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కావాలని ఇగో గిసొంటి సంఘటనలు వచ్చినప్పుడు యాదకొస్తుంది. విద్యార్థులను తరలించే క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది, స్టూడెంట్స్ కు ఎలాంటి గాయాలు కాలేదని డాక్టర్ రితీష్ రిపోర్ట్ ఇచ్చారు. క్రికెట్ ఆడుతుంటే ఆయన గాయానికి ఇప్పుడు కట్టు కట్టుకున్నారు. బా, ఇక ఇది ఎంత ఘోరమైన విషయం అంటే, ఇక నేను చెప్తా నేను రే మొత్తం. పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిరు. పా, ఇక చూసిర్రానా బంగారు తెలంగాణ. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీ కొడుకు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, మీ కుమార్తె కల్వకుంట్ల కవిత. నాకు తెలిసి నేను నా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం నా ఇప్పుడు నా చెల్లె ఊడితే పెళ్లి అయిపోతే వాళ్ళ ఇంటి పేరు వస్తుంది కానీ నా ఇంటి పేరు రాదు. కానీ రాజకీయ దేనికోసం పెట్టడం మాకు సెకండరీ, అది అవసరమే లేదు. కానీ ఇగో చూడుర్రి, విద్యార్థులట జడ్జినే తప్పుదో పట్టిస్తారట. మరి ఇది ఏ రాజ్యాంగంలో ఉన్నదో నాకు తెలియని పరిస్థితి, ఏ రాజ్యాంగంలో ఉన్నదో నాకు తెలియదు. జడ్జినే తప్పుదో పట్టించే పరిస్థితి ఉన్నదట, జడ్జినే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారట. విద్యార్థుల కోరిక మేరకే కట్లు కట్టామని డాక్టర్ చెప్పారు. A4 అంబాల కిరణ్ పై గతంలో 4 కేసులు ఉన్నాయి, తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. VC రమేష్ కామెంట్స్, ఏంది KUPHD కేటగిరీ 2 అడ్మిషన్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాం, దౌర్జన్యం చేస్తే పాలక వర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారు, ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించాం, రూల్స్ కు అనుగుణంగా సీట్లు కేటాయించాం, మొన్న డోర్లు తన్నుకుంటూ అసభ్య పదజాలంతో నా ఛాంబర్ కు వచ్చి కొందరు విద్యార్థులు గలాటా చేశారు, ఆ అక్రమ మార్గంలో PhD అడ్మిషన్లు పొందేందుకు ఇలా చేస్తున్నారు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగను కొంతమంది గూండాల మాదిరిగా వివరిస్తున్నారు, కులం మతంతో నాకు సంబంధం లేదు, ఉద్యమాలు వేరు, ప్రతిభ వేరు, సీట్లు వేరు, ప్రతిభ లేకున్నా మాకే సీట్లు రావాలని కోరుతున్నారు. రైట్ శభాష్. VC గారు మీకు గుర్తుందో లేదో, మీ కాకతీయ యూనివర్సిటీ బిడ్డే, బహుశా పేరు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఏంది అంటే ఇప్పుడు మీరు PhD ఇచ్చిన లిస్ట్ ఒకసారి చదువుదాం, ఏ పార్టీలో పనిచేసే విద్యార్థులకు వచ్చినాయో చెప్తారా? నేనేమంటున్నా అంటే ప్రతిభనే అంటాం, వాళ్ళు డిగ్రీలు ఎన్ని మార్కులు వచ్చినాయి, దాంతోపాటు మీరు పెట్టిన PG ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇప్పుడు PhD పొందిన వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఒక్కసారి టాలీ చేద్దాం, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి వాస్తవమైన విషయం. ఇక తర్వాత ఇక విద్యార్థులను అరెస్ట్ చేసినాయి, ఇక చూడరు పాపం ఇక్కడ చేతులన్నీ మంచిగానే వాళ్ళు కరెక్ట్ హ్యాపీగా, ఏంది అంటే అరెస్ట్ అయిన తర్వాత తీసుకెళ్తారు, అదంతా జరిగే విషయం. ఇప్పుడు ఏంది అంబాల ఏం పేరు ఉండే కిరణ్ అనుకుంటా, ఇక్కడ ఇగో అంబాల కిరణ్ మీద గతంలో 4 కేసులు, మరి ఎవరు పెట్టిరు ఆ కేసుల పురాపర్వాలు కూడా తీస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నారు కదా. ఉద్యమాలు వేరు, ప్రతిభ వేరు, సీట్లు వేరు అంటే ఒకసారి యూనివర్సిటీలలో VC పనిచేసే వాళ్ళందరికీ సంబంధించి దాంట్లో ఏమని చేయాలంటే ఒక ప్రమాణం పెట్టిద్దాం మనం. ఏంటంటే ఈ రాజ్యాంగం ప్రమాణము ఇవన్నీ మనోళ్ళు ఏంటంటే తీసి పక్కన పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేపిద్దాం. మీకు MLA లేకపోతే వాళ్ళ ఫోన్లకు సంబంధించి
ఒకసారి కంప్లైంట్ చేసి ఎవరెవరితో మాట్లాడిండు ఎవరెవరికి సీట్లు ఇవ్వమన్నారు లేకపోతే వాళ్ళ డ్రైవర్ లో పిఏ లో లేకపోతే అక్కడ సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ సంబంధించి ఒక ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయమన్నారు చేస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అనేది యూనివర్సిటీ విద్యార్థులు అంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది కాకతీయ యూనివర్సిటీలలో పాప 30 ఏళ్ల పాటు వాళ్ళ బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ బిడ్డల ఏకన తల్లిదండ్రుల బిడ్డలో తెలియదు గానీ గింత గానంగా ఓడితే ఏం తెలంగాణ ఇది బంగారు తెలంగాణనా ఎవనికి కావాలి ఈ తెలంగాణ ఒకసారి ఆలోచించురు మీరు ఇయ గింతగానం కట్లతోని పోయిర్రి అంటే ఇది ఏ క్రికెట్ ఆడతా ఏ నాకు తెలిసినంత వరకు ఏ క్రికెట్ ఆడతా ఇంతగానం దెబ్బలు లాక్తుయో మరి నేను కూడా క్రికెట్ ఆడతా ఈ క్రికెట్ ఎక్కడ ఆడతా దెబ్బలు లాకినో మరి నాకు కూడా తెలుసు జడ్జినే తప్పుదో పట్టిస్తాలట అరే బాబు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని ఇంతకుముందు పెద్ద ఆయన వీడియో రిలీజ్ చేసి ఉండే ఎంత 2 గంటల క్రితం ఎంత గంట క్రితం అనుకుంటా ఇది తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఏం తప్పుత జడ్జినే తప్పుదో పట్టాలంటే వీళ్ళేమైనా ఏమనుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసమా ఒక ఎమ్మెల్యే పదవి కోసమా ఒక మినిస్టర్ పదవి కోసమా లేకపోతే ఒక సీఎం పోస్ట్ కోసమా జడ్జినే తప్పుదో పట్టించేందా ఇంత సత్వరంగా అవుతున్నాయి కదా ఈ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి లిక్కర్ స్కామ్ కేసేదో బయట పెట్టమను అదేంది మా ఈ టోల్ ప్లాజాకు సంబంధించి అప్పగించింది కదా దాని కేసు పురాపరవాలు తీయమని చెప్పు దాంతో పాటుగా పూర్తిగా కబ్జాలు చేసినవి ఉన్నాయి కదా దాని గురించి లొల్లివేడదాం పార్రి అక్కడ అదే వరంగల్ ఆ పక్కన ఇంకోటి అదేంది టెక్స్టైల్ పార్క్ అన్నాడు ఏడబోయిందో అడుగుదాం పార్రి దాని మీద మరి తిరగదోడదామా జడ్జిల దగ్గరికి పోదామా ఏంది విద్యార్థులు అట జడ్జిలను తప్పుదో పట్టిస్తాలట ఏ తప్పుదో పట్టిస్తే అండి ఒకసారి మీరే ఆలోచించాలి విద్యార్థులకు ఏం అవసరం ఉంటాయి తప్పుదో పట్టి ఒక జడ్జిని తప్పుదో పట్టిస్తారా వాళ్ళకి ఏం అవసరం అండి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు ఇగో ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ ఇప్పుడు ఉన్న జడ్జిలు కానీ అంతకుముందు వాళ్ళు విద్యార్థులే వాళ్ళు విద్యార్థి దశ నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీల నుంచి బయటికి వచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా చదువుకొని రేపు పొద్దుగాల ఒక ఉన్నతమైన ఒక కలెక్టర్లే అయితారు కావచ్చు నీకేమన్నా తెలుసా వాళ్ళ రాత ఎట్లా రాసినదో వాళ్ళ చదువు ఎట్లున్నదో నీకు తెలుసా అదే ఆర్థికంగా ఉంటే ఈ రోజుకి అలాంటి పరిస్థితి లేకపోవు వాళ్ళందరూ కూడా కఠిన పేదరికం నుండి బయటికి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనా కాకతీయ అయినా తెలంగాణ అయినా శాతవాహన ఏ యూనివర్సిటీలలో చదువుకున్నా కూడా పేద బిడ్డలే ఉంటారు ధనికవంతులు ఎవరు ఉండరాడ ఈ రోజు ఈ విద్యార్థులట తప్పుదో పట్టించులట మరి ఏడ తప్పుదో పట్టించు ఏం కథ ఇక మన వీళ్ళకే తెలవాలి ఎందుకు అంటే ప్రజల ఒక్కసారి మీరే ఆలోచించుర్రి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనను చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని వేసే పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక చూడరు గింత దెబ్బల్లాకంగా కొట్టిర్రు మళ్ళీ ఏం లేదు ఇక చూడుర్రి ఇక్కడ ఇక ఈ పోలీసు వాళ్ళు అంటే ఇవన్నీ కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను చూపెడతలేను ఎంత దారుణమైన విషయం అంటే ఇక వీళ్ళు నినాదం దేనికోసం చెప్తాలో ఒకసారి ఎనుర్రి అంతకు ముందుది వాళ్ళు దేనికోసం మాకు న్యాయం చేయమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇక్కడికి వివిధ ఏంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేసిళ్ళు ఏంది ఇక ఒకసారి చూడరు మీరే ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపినాయి ఈ రోజు చాలా మంది కూడా విద్యార్థి నాయకులకు సంబంధించి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడ్డది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరే ఆలోచించరు ఇక చూడుర్రి ఇది ఎక్కడ అన్యాయం అండి ఏం అన్యాయం ఇక చూడుర్రి ఇక చూడవా ఇక కాకతీయ యూనివర్సిటీ బిల్డింగ్లు ఎంత చక్కగా ఉన్నాయి ఒకసారి పోదాం ఆ మెస్లో పోదాం ఆ చుక్క తరగతి గదులలో పోదాం వాళ్ళు ఉండే హాస్టళ్లలో పోదాం వాళ్ళకు ఉండే తిండి ఒకసారి తిందాం పోదాం పారి ఎందుకంటే వీళ్ళు ఇన్ని రూల్స్ మాట్లాడినప్పుడు కూడా మనం కూడా రూల్స్ మాట్లాడదాం రూల్స్ ప్రకారమే పోదాం ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎంతమంది టీచింగ్ స్టాఫ్ కావాలి నువ్వు ఎంతమందిని నియమించాలి ఎంతమందికి అడ్మిషన్లు వచ్చినాయి ఏంది వాళ్ళ జీవితాలు ఈరోజు కేసుల పాలు చేసి వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటారు యూనివర్సిటీ విద్యార్థులను ఏం చేద్దాం అనుకుంటారు బహుశా నాకు తెలిసినంత వరకు వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటారు రేపు పొద్దుగాల కేసుల పాలు చేసి వాళ్ళని ఏం తయారు చేయ ఈ సమాజానికి ఏం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనుకున్నా అంటే మీరు ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా మీరు ఎక్కువ చేసినా ఏదైనా మీరు ప్రశ్నించే గొంతుగా మారితే మీ మీద కేసులు వేస్తాం బనాయిస్తాం మిమ్మల్ని అక్రంగా లోపలేస్తాం అనుకుంటున్నారా ఇది తెలంగాణ గడ్డ కన్న తండ్రి కోసమో కన్న తల్లి కోసమో తోడబుట్టిన తమ్ముడి కోసమో తోడబుట్టిన అక్క కోసమో ఈ సమాజం కోసం ప్రాణాలు త్యాగం చేసే ఈ గడ్డ ఎక్కడో గడ్డ మీకు లచ్చినోడికి ఏం తెలుసు బొచ్చు ఇది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఇంత ఘోరంగా జరుగుతున్నది ఇగో విద్యార్థులారా ఈ దారుణమైన సంఘటన చూస్తే మీరే ఏ విధంగా చెల్లిస్తారు అనేది ఇప్పటికే అర్థమవుతున్న పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే చాలా బాధాకరమైన విషయం
ఇలాంటి ఇలాంటి ఘటనలు ఫ్రెండ్లీ పోలీస్ అని ఏంది క్రికెట్ ఆడతాంటే దెబ్బలు లాకిచ్చుకున్నారు అంటే ఇంత పెద్ద దెబ్బ లాగుతుందా? క్రికెట్ ఆడింది ఎప్పుడు, వాళ్ళకు దాకిన ఎప్పుడు, వాళ్ళు జడ్జి మీద తప్పుదో కన్నీళ్లు పెడతా ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు దేనికోసం? చదువు కోసం. ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నాయా రోజు? ఇక మేము జర్నలిస్టులు అందరం పిచ్చోళ్ళం కాదు. ఇగో ఇన్ని పేపర్లు చదివి మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ చదువు చదువుతూనే ఈడదాకా వచ్చి వీళ్ళ భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పడంలో అర్థమైతలేదు. అర్థమైంది కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ రాష్ట్ర హోంమంత్రి గారికి, గౌరవ అక్కడ ఉన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారికి, ఇక స్పెషల్ గా సిపి గారికి చెప్పాలి. ఎందుకంటే మన హోంమంత్రి చెప్పినాం, డీజీపీ గారికి చెప్పినాం. దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దయచేసి కేసుల పాలు చేసి వాళ్ళని శారీరకంగా కొట్టడము ఇతరత్ర చేస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ సమాజంలో ఎక్కడో ఏదో చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఏదో ఒక రకంగా ముఠాలు ఏర్పడుతున్నారు, అన్ని అసాంఘిక కార్యక్రమ అక్రమ అన్ని జరుగుతున్నాయి అంటే మీరు వాళ్ళని ఎక్కడో నొప్పిస్తేనే ఇలాంటి ఘటనల వల్లనే పునరావృతమైన ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి. చలో జాగ్రత్త, ఇక మీ ఇష్టం. మరి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి మీరే కామెంట్ రూపంలో పెట్టండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణలో రావడానికి కారణం ఎవరు? అసలు ఇలాంటి పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తుందో మీరే కామెంట్లు పెట్టుకు. రైట్, ఇది మొత్తానికి మాత్రం ఈ రోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి జరిగిన చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులారా, మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు, వైఆర్టీవీ ఉంటుంది 9908572666, ఈ నెంబర్ వాట్సాప్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఏ క్షణమైనా కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీకు అండగా ఎల్లవేళలా కూడా గుర్తుపెట్టుకోరు, విద్యార్థులకు ఏదన్నా జరిగింది అనుకో వాళ్ళకంటే ముందు మా లోగో ఉంటుంది. అక్కడ మా ప్రాణాలు వినేం సమస్య కాదు, నేను చెప్తున్నా కదా. మీరు ఎవరి చేతిలో తన్నులు పడడానికి పుట్టలే, ఎవరి చేతిలో సావడానికి కాదు, ఎవరి చేతిలో బందీ కావడానికి కాదు, ఎవరి చేతిలో ఏంది జైలు వాసాలు లెక్క పెట్టాల్సింది కాదు. మన భవిష్యత్తు మనది, మనం ఏదైనా చేద్దాం, ఆ తర్వాత మన రాజ్యాంగం మనది. విషయం ఆల్వేస్ ఏం కాదు, గిసుంటోళ్ళు చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. రైట్, ఇక మనం ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు ఉన్నాయి దానికి సంబంధించిన అంశాలకు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దానికి సంబంధించి ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించిన ఈసీ ఎన్నికల వేళ కీలక పరిణామం వంటి కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూసింది. ఇక రాష్ట్రంలో అనేక పార్టీలు ఉండగా మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ఈ ఏడాది ఏప్రిల్లో తీన్మార్ మల్లన్న అనౌన్స్ చేశారు. ఆ వెంటనే తెలంగాణ నిర్మాణ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. పార్టీ పేరు అభ్యంతరాలుంటే ఈ నెల 20వ తేదీలోపు తెలపాలని ఈసీ కోరింది. ఈ మేరకు ఈసీ వెబ్సైట్ లో ఒక ప్రకటన జారీ చేసింది. ఇంకా తెలంగాణ నిర్మాణ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్ కోశాధికార ఆర్ భవనాన్ని గుర్తించింది అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మంత్రి మల్లారెడ్డిపై పోటీ. గతంలో కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా మల్లన్న కీలక ప్రకటన చేస్తారు. మెచ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేయనున్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో ప్రకటించారు. ఇక మల్లారెడ్డిని ఓడించి తీర్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న పోటీ చేసి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలువుగా మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మల్లన్న కొద్ది రోజుల పాటు ఆ పార్టీలో కొనసాగారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతున్నాయనే భావనతో కాసాయ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి కాస్త దగ్గరవుతున్నట్లుగా కనిపించిన కొత్త పార్టీ ఈతో ప్రజల్లోకి వెళ్లాలని మల్లన్న భావిస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోటీ. కొత్త పార్టీని తీసుకొస్తున్న మల్లన్న వచ్చే ఎన్నికలలో పార్టీ తరఫున తన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్నకు ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ పాలసీలు విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లోకి మల్లన్న పేరు తెచ్చుకుంటున్న తీరు కూడా చూసినా. ఒకసారి మనం తీన్మార్ మల్లన్నకు కూడా కాల్ చేద్దాం. మల్లన్నకు సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది, ఏం కథ, ఎట్లున్నది, ఎందుకు పార్టీకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సడన్ లా కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలలో ఎట్లున్నదో ఆ స్థాయిలో కూడా సపోర్ట్ చేయమని, అంటే ఇండిపెండెంట్ గా నేను అక్కడ పోటీ చేస్తా అని చెప్పిన పరిస్థితి అయితే కనబడ్డది. రైట్, ఒకసారి అయితే మల్లన్నకు అయితే కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మల్లన్న ఏం సమాధానం చెప్తాడు, ఎట్లా, ఏం కథ అనేది చూద్దాం. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారట. ఒకసారి దాని మల్లన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, నేను లైవ్ లో నుంచి కాల్ చేస్తున్నా. బాగున్నా అన్న, నేను లైవ్ లో నుంచి కాల్ చేస్తున్నా అన్న. చెప్పండి. ఇప్పుడు కొత్త పార్టీ నిర్మాణం చేయబోతున్నారు, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది దాదాపు అంటున్నారు, ఎలా ఉండబోతున్నది పార్టీకి సంబంధించి, మీ భవిష్యత్తుకు సంబంధించి? అంటే మా క్లియర్ ఇంటెన్షన్ గతంలోనే చెప్పినాం, రైట్ టు రీకాల్ అనేది మా ప్రైమరీ ఇంటెన్షన్ అండ్ మెయిన్ ఇంటెన్షన్, రైట్ టు రీకాల్ కావాల్సిందే. ఓకే, అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశంలో
మేము మాకు కొన్ని ఉన్నాయి అంటే ఒక 40% బడ్జెట్ ని రెండు రంగాలకు కేటాయించి రెండు రంగాలు బలోపేతం అయితే ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఒక ఈ కాన్సెప్ట్ ను బతికించడం కోసం ఈ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకుపోవడం కోసం అమలు చేయించడం కోసం దీనికి ఒక వ్యవస్థ అవసరం అనుకున్నాం. గతంలోనే నేను చెప్పిన మేము పార్టీ పెట్టబోతున్నాం. అవును అది ప్రాసెస్ అయితే ఉంది అంతే. ఓకే అంటే ఇక్కడ మీరు గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావంతోనే బయటకు వచ్చిన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ కు కాస్త దగ్గర అవుతున్నారు అనే తరుణంలో ఈ ట్విస్ట్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీతో పోటీ చేసే అవకాశం ఉంటుందా? 100% చేస్తాం. పార్టీ పెట్టుకుందానికి ఇంట్లో పెట్టుకుంటాం అంటే పూర్తి స్థాయిలో అన్ని స్థానాలలో పోటీ. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, ఎక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేసే సాహసం చేయలేకపోతుంది. అన్ని స్థానాలలో పోటీ చేస్తాం రంజిత్, నో డౌట్. పూర్తి స్థాయిలో అయితే ఇంకొక చిన్న వాదన కూడా వస్తుంది. ఏంది అంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ నిర్మాణం చేస్తే మల్లన్న గనక ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత ఓటు అంతా మల్లన్నకు పడితే మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కే ప్రమాదం కూడా పొంచి ఉంది అనే ఒక వాదన కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ అంశం ముంగట, రైట్ టు రీకాల్ అనే అంశం ముంగట, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాల ముంగట, ఇది చిన్న అంశం. మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కితే ఎక్కితే మాకేంది? ఓకే మాకేంది అంశం కదా, ప్రజల్లోకి పోవాల్సింది. ఓకే ఈ పార్టీలు అని చెప్పమనండి, మేము రైట్ టు రికాల్ బిల్ పెడతాము అని చెప్పి చెప్పమనండి. ఓకే ఈ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రైట్ టు రికాల్ ని ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి ఎవరైతే నష్టపోతామని భావిస్తారో వాళ్ళని చెప్పమనండి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కు 40% బడ్జెట్ ను పెడతామని చెప్పి చెప్పమనండి. ఓకే అంటే ఇప్పుడు మిర్చల్లో మీ పోటీ అయితే ఉండబోతుంది కదా ఖచ్చితంగా మల్లన్న మంత్రి మల్లారెడ్డి మీద? 100% ఉంటుంది, డౌట్ ఏం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా మల్లన్న కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఏమని అంటే 100% ఉండబోతుంది. ఎందుకు అంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ప్రత్యేకంగా కూడా, ఎందుకు అంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించి చాలా రకాలుగా చాలా వాదనలు వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. అదంతా మనకు సంబంధం లేని విషయం, కానీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు అనేక కేసులు కూడా అయి వాటిని భరించి పూర్తి స్థాయిలలో ప్రజలలో నిలబడి ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైన న్యూస్ ను అందిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓ పక్కన ఏంది అంటే బీజేపీ బీఆర్ఎస్ అనే ఒకటే అనే భావనకు చాలా క్లారిటీకి వచ్చిన తరుణంలో కూడా ఏ విధంగా తాను మాట్లాడిండో కూడా చూసారు. ఆ తర్వాత బయటికి రావడం, కాంగ్రెస్ కి ఇక దగ్గర అయిపోయిండు, కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నాడు అనేది విమర్శలు వచ్చినప్పటికీ లేకుండా కూడా నా పార్టీ రాబోతుంది, ఎందుకంటే తాను ఏప్రిల్లో ఈ ప్రకటన చేసిండు. ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత బయటికి వస్తున్న తరుణంలో, ఏదైతే తాను పూర్తిగా ర్యాలీగా వెళ్తున్న తరుణంలో అప్పుడు చాలా క్లారిటీగా చెప్పిండు కొత్త పార్టీ రాబోతుంది, కొత్త పార్టీ పురుడు పోసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్థానాలలో కూడా పోటీ చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి తీన్మార్ మల్లన్న ఏ విధంగా ఉంటది అనేది కూడా మనం కాస్త, ఎందుకు అంటే తెలంగాణ రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా పార్టీలు ఉన్నాయి, ఎందుకు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, టీజేఎస్ పార్టీ ఉంది, బీఎస్పీ పార్టీ ఉంది, దాని తర్వాత ఇంకా ఇటు పోతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ పార్టీలన్నింటినీ తట్టుకోవడం ఒక ఎత్తు. ఒకటి ఏంది అంటే జాతీయ పార్టీలు రెండైతే ప్రాంతీయ పార్టీకి సంబంధించి నేను కూడా జాతీయ పార్టీ అని చెప్పుకునే ఈ పార్టీకి సంబంధించి అంటే మూడు పార్టీలను ఏకంగా, ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్ అనో లేకపోతే ప్రజలకు ప్రశ్నించే గొంతుగా ఉన్నంత మాత్రాన ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తే రేపు ఓటు రూపంలో వస్తుందా రాదా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే గతంలో మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్ గా కూడా చూస్తాం, ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పోటీ చేసినప్పటికీ కూడా అన్ని స్థానాలలో ఏ విధంగా జరిగింది, అక్కడ మందు బాటిల్ కానీ ఏది పంచకుండా పూర్తి స్థాయిలో కూడా పోటీ రంగంలో దిగింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పోటీ కూడా మరి ఆ స్థాయిలో ఉండబోతుందా? ఎందుకంటే అక్కడ అభిమానాన్ని చూరగొడుకున్నారు ఒక సినిమా స్థాయిలో, ఇక్కడ ప్రజల నుంచి ప్రశ్నించే గొంతుగా అనేక ప్రశ్నలకు సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దందాలకు సంబంధించి బయట పెట్టే ప్రయత్నంలో గానీ ఇతరత్ర గానీ ఎలాంటి ఆరోపణలు వచ్చినా కలబడి నిలబడిండు. మరి గెలుస్తాడా తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతోని వస్తున్న ఈ పార్టీ ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. మొత్తానికి మిర్చల్లో ఈసారి మనం చూడాలి మంత్రి మల్లారెడ్డికి తీన్మాన్ మల్లన్న మధ్య ఈ పోటీ తత్వాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఎందుకు అంటే ఇక్కడ మంత్రి మల్లారెడ్డి అనే వ్యక్తి పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ వేసిన ఈ ముచ్చట్లన్నీ చెప్పిండు. అట్లా పాలమ్మిన వాళ్ళు ఉన్నారు, పూలమ్మిన బోర్వెల్ బొచ్చల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, వీళ్ళందరినీ లెక్క దిత్తే ఎంతో మన 16,000 పైచిలుకున్నారు అంటే ఒక్కొక్క జిల్లాలో పాలమ్మి పూలమ్మి ఇవన్నీ మరి 16,000 మంది అందరు కావాలంటే ఏం జరిగింది అనేది మీకు తెలుసు. జవహర్ నగర్ కు సంబంధించి కానీ గతంలో ఒక రియల్ ఎస్టేట్ కు సంబంధించి వెంచర్ కి ఏ విధంగా ధమ్కి ఇచ్చింది కానీ, ఈ రోజు వానలు కొడతానే ఆ కాలేజీలు ఎట్లున్నాయో హాస్టల్ల పరిస్థితి ఏందో అంతా తెలుసు, ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. సో మరి ఈ పోటీ ఎలా ఉండబోతుంది, దీంతో పాటు ఈ పార్టీకి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఆల్ ది బెస్ట్ మా తరఫున, ఎందుకు అంటే ప్రజల పక్షాన నిలబడడం కలవడం, వందలాది ఆరోపణలు, వేలాది కేసులు, లక్షలాది మంది సోషల్ మీడియాలో ఒకరు విమర్శించడం ఒకరు పోవడం ఇష్టానుసారంగా ఉంటుంది, కానీ వీటన్నింటినీ తట్టుకొని నిలబడి కలబడి గెలవాలంటే ఇది ఒక సాహసం అని చెప్పవచ్చు. రైట్, ఇక మనం ఇతర వార్తల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక పూర్తి స్థాయిలో మరో అంశానికి కూడా
తీసుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే ఇక రెబల్ గా పోటీ చేస్తాం, దేవేందర్ రెడ్డి అవినీతి పై ఆధారాలు, ఆయన తడిబట్టలతో ఆలయ ప్రమాణం. ఏంది మెదక్ అభ్యర్థి విషయంలో సీఎం పునరాలోచన చేయాలి, ఏడుపాయలో బీఆర్ఎస్ అసమ్మతి రాగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఏంది అంతా అమ్మే చూసుకుంటుంది, ఏం జరిగింది? అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడి దేవేందర్ రెడ్డి 10 సంవత్సరాలుగా 7 పాయల దుర్గమ్మ సొమ్ము తింటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్ల సొమ్మును కూడబెట్టుకున్నారని, ఇప్పుడు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని అమ్మవారి ముందు ప్రమాణం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక అంతా అమ్మే చూసుకుంటుందన్నారు. అలాగే కోనాపూర్ సొసైటీ ఇక దేవేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు 2.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, కలెక్టర్ సస్పెండ్ చేస్తే హైకోర్టును సంప్రదించి స్టే తెచ్చుకున్నారని, ఆ 2.5 కోట్ల సొమ్ము ఎక్కడికి వెళ్లిందో ఎవరు తేల్చలేకపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారని దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోతే మందలించాల్సింది పోయి తమపై అక్రమ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. కార్యకర్తలు చేస్తున్న అవినీతిలో దేవేందర్ రెడ్డి భాగస్వామ్యం ఉంది అంటూ కూడా ఆరోపించిన పరిస్థితి కనబడ్డది. రైట్, ఇక చూసిరు కదా ఇది ఎక్కడ అంటే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ స్థానానికి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ. ఎవరు వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో దేవేందర్ రెడ్డికి సంబంధించి ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ నిజాలు ఎట్లా బట్ట బయలుతాయి అంటే ఇంత ప్రమాణ పూర్వకంగా తడిబట్టతో పోయి అమ్మవారి దగ్గర వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కొత్త ప్యాషన్ అయిపోయింది. నాకు తెలిసి నేను చదువుకున్నప్పటి నుండి ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు చూస్తున్న ఈ ఫామ్ హౌస్ కల్చర్ లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడైతే ఆ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ అన్నాడో అప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అబ్బబ్బా ఒక్కడి కాదు రెండు అందరూ ఈ ఫామ్ హౌస్ల కల్చర్. ఎక్కడైతే తన పేరు మీద ఉందని భయపడతారో వాళ్ళ బినామీల పేర్ల మీద పెట్టడం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించండి ప్రజలరా, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇగో మన ఏంది వరంగల్ లో జరిగిన సంఘటనకు ఇగో పోలీస్ కస్టడీ కేసర్ రాజేంద్ర అని ఉన్నాడు కదా, మొన్న అంతకు ముందు కూడా మీరు చట్టం ప్రకారం వెళ్లి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు అట్లా దాడి చేశారు కదా, ఒక మీ దాంట్లోనే సిఐఎంఎస్ఐ కంతికి రివాల్వర్ పెట్టి అత్యాచారం చేసిన గతంలో ఆ ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద సస్పెండ్ కూడా గురైంది కదా, మరి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేస్తే బాగుండు కదా. చట్టం అందరికీ చట్టమే అని చెప్పినప్పుడు చట్టం అందరికీ చట్టమే, మరి ఏడబోతున్నది ఈ చట్టం, ఏమైపోతున్నది ఈ చట్టాలు? రైట్, ఇక కాంగ్రెస్ లను కొట్టాలనిపిస్తుంది. చంద్రబాబు వల్లే బీఆర్ఎస్ లో చేరా, ఎర్రబెల్లి దయాకర్రావు హాట్ కామెంట్స్. అబ్బా మంత్రి పదవి అడ్డొచ్చి ఆగుతున్నా. ఇక చూసిర్రా ఒక మంత్రి అండి, ఇక మీరే ఆలోచించాలి. ఈ మంత్రి పేరు ఎర్రబెల్లి దయాకర్రావు, మరి ఇక వరంగల్ సిపిగా ఉన్న రంగనాథ్ గారు మరి ఏ కేసు నమోదు చేస్తారు ఈయన మీద? ఒక మంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ లోనే కొట్టాలనిపిస్తుంది అన్నాడు, బహిరంగ వ్యాఖ్యలు చేసిండు, మరి ఈయన మీద కేసు పెడదామా? కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా, ఘోరంగా కొట్టారు కదా. వాళ్ళని కని పెంచి 30 సంవత్సరాలుగా వాళ్ళకి తిండి, వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా ఏ రోజు ఒక చేయాన్ని వేసుకున్నారో లేదో, ఏ కన్న తల్లి బిడ్డలో కానీ పాపం. ఈ రోజు పోలీసు వాళ్ళ చేతిలో పడితే లేదు లేదు వాళ్ళు క్రికెట్ ఆట ఆడి కావాలని జడ్జిని తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పారు కదా ఈ రోజు సిపి రంగనాథ్ గారు. ఇగో మరి ఎర్రబెల్లి దయాకర్రావు చేస్తూ కాంగ్రెస్ వాళ్ళను కొట్టాలనిపిస్తుందట, బహిరంగంగా ఒక మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాను, మరి ఏం కేసు పెడదాం మనం? నేనైతే ఏంది భారత రాజ్యాంగం బుక్కును అయితే చదివిన, ఏలా ప్రకారం ఏ క్లాస్ ప్రకారం ఎట్లా పోదాం పోదాం, మరి ఏ కేసు పెడదాం ఈయన పేరు మీద? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి, ఇవి రెచ్చగొట్టే ఉద్రిక్తత దారితీసే పరిస్థితి. ఎందుకంటే రేపు పొద్దుగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పోయి అక్కడ మంత్రి ఇంటి ముంగట ధర్నా చేయడమో లేకపోతే ఏదైనా రాష్ట్ర రోకో చేయడమో ఏదైనా జరుగుతూ ఉద్రిక్త పరిస్థితులు అటు వాళ్ళు వీళ్ళు తనుకునే పరిస్థితి వస్తుంది కదా, మరి ఏ కేసు పెడదాం చెప్పారు. ఇప్పుడు రాజ్యాంగం అన్నారు కదా, రాజ్యాంగం ప్రకారం చట్టాలు అన్నారు కదా, చట్టాల ప్రకారమే పోదాం. మరి చెప్పండి ఇక ఎర్రబెల్లి దయాకర్రావు మీద ఏ కేసు పెడదాం, ఎర్రబెల్లి దయాకర్రావు మీద మరి ఏ కేసు పెడదాం అంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఇక చూడరు మీరే ఎర్రబెల్లి దయాకర్రావుకు సంబంధించి మరి ఏం చేయాలి? ఏంటంటే కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ నేతల మాటలు వింటే కోపం వస్తుందని, వారిని ఈడ్చి కొట్టాలనిపిస్తుందని, కానీ అలా చేయడానికి మంత్రి పదవి అడ్డొస్తుందని, అందువల్ల వెనక ముందు ఆలోచిస్తుందని అన్నారు. రాజీనామా చేయి, నీకు లేరా బొచ్చడం అన్నున్నారు మంత్రి పదవిని కావాలని. వెయిట్ చేస్తులు మా ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక హడావిడి అంటాం, మీ గుర్తున్నావు గట్ల వెయిట్ చేస్తున్నారు మీ వాళ్ళు. ఎందుకంటే సంపాదించుకోవాలి, మళ్ళీ దొరికాయి పైసలు సంపాదించుకోవాలి, ప్రజల రక్తాన్ని తాగాలి మేము చెప్తున్నారు కదా, అట్లనే ఉంది మీ పరిస్థితి. యజుడు వరంగల్ జిల్లా సంఘం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, తాను చంద్రబాబు వల్లే బీఆర్ఎస్ లో చేరిన, తొలుత టీడీపీని వీడాలని అనుకోలేదని, చంద్రబాబు ఇక్కడ దుకాణం ఎత్తేసి అవతల పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ టీడీపీని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, పార్టీయే లేకపోతే అందులో ఉండి ఉపయోగం ఏంటని పేర్కొన్నారు. అందుకే తన వెంట ఉన్న వారిని కాపాడుకునేందుకు తాను బీఆర్ఎస్ లో చేరానన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు, ఇగో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారట, మరి ఏ కేసు పెడదాం?
ఇక చట్టాలుగా చట్టం ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చట్టాలు ఉంటాయి. ఈరోజు మల్లన్న మీద, రఘు మీద, దాసరి సీను మీద, మన శ్రీనివాసరెడ్డి మీద, దాంతో పాటు ఇంకొక నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ, నేను చెప్పింది కాదు, జాతీయ పత్రికలో ఏంది అది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక లిస్ట్ రిలీజ్ అయితే అందులో భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ జర్నలిస్టుల మీద ఇవ్వల మీద కేసులు నమోదైనాయి. అంటే ఈ తెలంగాణ ఈ పుణ్యగడ్డ మన 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 గడ్డ మీద మన యొక్క పుణ్యాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పెట్టిన కేసులు 42 మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. ఇది ఏంది ప్రశ్నించద్దు ప్రశ్నించద్దు, కామి ఇంట్లో ఊకొని రెండు గాజులు దొరుకుని బొట్టు పెట్టుకొని నన్ను స్వీట్లు పెట్టుకొని అడుగు కోవాలి, అట్లా ఉండాలి. ప్రశ్నించద్దు, ఎందుకంటే ఎవడేమైపోతే మనకేంది, అది రేపు మన ఇంటి ముంగడికి అత్తే కదా బాధ ఏందో తెలుస్తుంది. అప్పటి వరకు మనకి ఏం తెలియదు, అప్పటి వరకు మనకి ఏం తెలియదు, అప్పటి వరకు మనకి ఏం తెలుసు, ఏం తెలియదు. మన ఇంటి గడప మన దాకా దొక్కితే అప్పుడు బాధ ఏందో తెలుస్తుంది, ఆ నొప్పి ఏందో తెలుస్తుంది. అప్పటి వరకు మేము ప్రశ్నిస్తే ఏమంటారంటే వాళ్ళకి అట్లనే ప్రశ్నిస్తారు, ఈ పార్టీకి అమ్ముడు పోయినా పరి ఏ పార్టీకి అమ్ముడు పోండి ఉండదు రా నాయన. ఇక్కడ రైతన్న పొలంలో ఎట్లయితే తన ఆ చెమటను రక్తం చుక్కలెక్క రక్తం చుక్కను చెమట రూపంలో ఎట్లయితే మారుస్తాడో ఇక్కడ కూడా మేము మా యొక్క ఆయుష్ను మొత్తం మాట రూపంలో మొత్తం మేము కూడా అదే చేస్తాం. ఇక మరి ఈయన మీద ఏం కేసులు పెడతారు అనేది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర హోంమంత్రి గారు వాళ్ళ కింద ఉన్న పోలీసు వ్యవస్థకు సంబంధించి, అదేవిధంగా ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు సంబంధించి వినమ్రంగా విన్నవించుకుంటున్నాం. ఈయన మీద కేసులు మరి ఎఫ్ఐఆర్లు ఏమైనా నమోదు చేద్దామా, ఏంది ఈయన కథ, కొట్టాలనిపిస్తుందట. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం పని చేసిరు, ఏ దొంగ పని చేసిరు, ఏం చేసిరు, మరి ఈయనకి ఎందుకు అంత కోపం వస్తుందో, ఎందుకు కొట్టాలనిపిస్తుందో, ఏం కథనో ఒకసారి రమ్మనురు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి పంచాలు నడుస్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా లాగులు నడుస్తున్నాయి. మన భాషలో చెప్పాలంటే లాగులు నడుస్తున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన పంచాయతీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ హోంగార్డులు కనబడుతున్నారు కదా, హోంగార్డులకు పోలీసులే బెదిరిస్తున్నారు, నిరసన తెలిపోవద్దని. మొన్న నేను పోయినప్పుడు ఇందిరా పార్క్ వద్ద ఒక ఆయన బా ఎంత ఘోరం అంటే ఆ తల్లి కన్నీళ్లు పట్టుకుని పాదాలను మొక్కుకుతున్న పరిస్థితి. మీరన్నా చెప్పండి సార్ అంటే ఒక తల్లి అన్న నాకో తల్లి, నా తల్లి ఇద్దరు బిడ్డలతోనే వాళ్ళ భర్త చనిపోయిందంట, ఎంత ఘోరమైన కఠిన పేదరికంలో ఉందో తెలుసా. ఈ రోజు ఆ ఏంది సిచ్యువేషన్, సీరియస్ గా ఉన్న పరిస్థితులలో కూడా మనం చూసినాం కదా, ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇక మొత్తానికి పూర్తి స్థాయి ఏంది సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన, కృష్ణుడు అవతారంలో కేసీఆర్ ఫ్లెక్సీ, దీక్షా చిబిరంలో కృష్ణుడి వేషాలు. మామూలు కృష్ణుడు కాదు మానవుడు, వామ్మో మామూడు అనుకుంటాడా, మామూలుగా కూడా ఉండదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మేము వివరిస్తున్నాం. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ లైవ్లు వస్తాయి కదా, లైవ్లను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇవన్నీ నేను చెప్పా. ఎందుకు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, న్యూస్ బాగుండి, కంటెంట్ మంచిగా ఉంటే, నిజమైన న్యూస్ చెప్తే మీకు ఆ నమ్మకం ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, లేదు రంజితన్న కరెక్టే చెప్తుందంటే లైక్ చేసుకోరు, లేదు షేర్ చేసుకోరు, అంతే. ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి ప్రోత్బలం చేయడానికి లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణ రాష్ట్రం దగాబడ్డది, చాలా ఘోరమైన పరిస్థితులలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు 100 కోట్లు సంపాదించుకున్నారు, ఎమ్మెల్యేల గురించి ఇక లెక్కేలేదు. దానితో పాటు వాళ్ళ అక్రమాలను అన్నింటినీ బయట తీయాలంటే కొత్త తరాన్ని, కొత్త నిర్మాణాన్ని జరగాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణలో పాలన మళ్ళొక్కసారి మీరు బీజేపీకే ఇస్తాం, కాంగ్రెస్కే ఇస్తాం, బీఆర్ఎస్కే ఇస్తాం అంటే మిమ్మల్ని మార్చే నాదుడైతే దొరకడు.